हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल श्री मानस। नेनु मन इंट्लोने एला किसमिस तैयार चेसुकोवालो चूपिस्तुन्नानु। मी दग्गर एप्पुडैना एक्कुव द्राक्ष पळ्ळु उन्ना कूडा लेदु, बयट मार्केट लो दोरकट्लेदु अन्नप्पुडु ई किसमिस नि मनं इंट्लोने तैयार चेसुकोवच्चु। किसमिस अयिते हार्ट की चाला मंचिदि, अंड दीन्नि रोजू रात्रिपूट नानबेट्टुकोनि पगल तिंटे చాలా మంచిది। పొద్దున్నే పరగడపున ఖాళీ కడుపుతో తింటే మనకి రక్తహీనత నుండి కూడా ఇది కాపాడుతుంది। ముఖ్యంగా లేడీస్ కి డెలివరీ తర్వాత బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువైపోతుంది, అలాంటి వాళ్ళు డైలీ కొంచెం వాళ్ళ డైట్ లో ఈ గ్రేప్స్ ని ఎండు ద్రాక్షని యాడ్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ పిల్లలకు కూడా చాలా మంచిది। అండ్ దీనిలో విటమిన్ బి పొటాషియం ఉండడం వల్ల మనకి కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది, అండ్ యాంటీ బ్యాక్టీరియల్ కూడా గుణాలు దీనిలో ఉంటాయి। సో మనకి ఏమైనా జ్వరాలు లాంటివి రాకుండా కూడా ఇది కాపాడుతుంది। సో ఈ గ్రేప్స్ తయారు చేయడానికి అయితే మనము ఇలాంటి బ్లాక్ గ్రేప్స్ కాకుండా సీడ్లెస్ గ్రేప్స్ నే యూస్ చేయాలి। సీడ్స్ ఉన్న గ్రేప్స్ తో మనం దీని తయారు చేసుకోలేము। ఇలా సీడ్లెస్ గ్రేప్స్ ఉంటాయి కదా, గింజలు లేని గ్రేప్స్, వాటిని తీసుకొచ్చుకొని తయారు చేసుకోవచ్చు। సో ముందుగా అయితే వాటిని బాగా కడుక్కోవాలి, ఎందుకంటే వాటిపైనంత కెమికల్స్ బాగా వేస్తూ ఉంటారు కదా। సో కొంచెం salt వేసిన వాటర్ లో నానబెట్టుకొని బాగా క్లీన్ చేసుకోవాలి। ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం లావుగా ఉన్నవి ఎయిర్కోన్ పెట్టుకోండి। మరి సన్నగా చిన్నవిగా ఉండి కండ లేకుండా ఉంటే గనక బాగా చిన్నవిగా అయిపోతాయి। సో అందుకోసం ఎయిర్తే నాకు ఈ కప్ నిండా వచ్చాయి। సో దీంట్లో లావుగా ఉన్నవే నేను యూస్ చేస్తున్నాను, మీరు కూడా గ్రేట్ చేసుకోండి కొంచెం లావు వాటిని తీసుకొని। ఇది మనకు 2-3 డేస్ అయితే పడుతుంది। సో డే 1 నేను ఫస్ట్ వాటిని ఒక బౌల్ లో వేసి వాటర్ వేసి 1 లీటర్ వాటర్ బాగా మసిలిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మసిలిన నీళ్ళల్లో బాగా మరిగిన నీళ్ళల్లో ఈ గ్రేప్స్ వేసి వెంటనే డ్రైన్ చేసుకోవాలి। ఇక్కడ కొన్ని పగిలాయి, అలా పగలకూడదు, యాక్చువల్ గా అవి బాలేదు ఆ గ్రేప్స్ ని నేను తర్వాత ఏరేసాను। అలా 2 నిమిషాల పాటు మీరు బాయిల్ చేసుకొని ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలి। ఒక వైట్ క్లాత్ తీసుకొని ఆరబెట్టుకుంటున్నాను, కింద మళ్ళీ చెమ్మ రాకుండా నేను మళ్ళీ కింద ఒక షీట్ కూడా వేసాను ఆ క్లాత్ పైన। తర్వాత మళ్ళీ క్లాత్ మీద మళ్ళీ ఆ ఎండ పెట్టే గ్రేప్స్ మీద డస్ట్ పడకుండా నేను ఇదే క్లాత్ ని మళ్ళీ ఫోల్డ్ చేసి ఇలా నాలుగు వైపులా రాళ్ళు పెట్టుకొని పర్చుకున్నాను। రెండో రోజు ఇది డే 2। మనకి ఇంకా సాఫ్ట్ గా ఉన్నాయి అనిపిస్తే, బాగా ఎండలుగా ఉంటే ఒక్క రోజులే ఎండిపోతాయి, కానీ నాకు కొంచెం ఎండ తక్కువగా ఉంది అందుకని రెండో రోజు కూడా మళ్ళీ నేను ఎండలో పెట్టాను। సేమ్ ఇదే ప్రొసీజర్, మళ్ళీ దానిపైన క్లాత్ కప్పేసాను డస్ట్ పడకుండా। డే 3 కల్లా నాకు రెడీ అయిపోయాయి కిస్మిస్. ఇలా చాలా బాగా వచ్చాయి, సేమ్ మనకి బయట దొరికేవే। ఇంక ఇంట్లో చేసుకుంటే ఇంకా హెల్తీ కూడా క్లీన్ గా కూడా ఉంటాయి, బయట ఎలా డ్రై చేస్తారో మనకు తెలియదు కదా। సో ఫ్రెండ్స్, ఈ రోజు ఇదైతే నా వీడియో। ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి, ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే సరిపోతుంది। అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి। నేను మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో రిప్లై కూడా ఇస్తాను। బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఒకసారి ప్రెస్ చేయండి, ఇంతకు ముందు ప్రెస్ చేయకపోతే ప్రెస్ చేస్తే మీకు ఆ సింబల్ పక్కన ఇలా 2 గీతలు వస్తాయి, అంటే ఆ బెల్ యాక్టివేట్ అయినట్టు। అప్పటి నుంచి నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు ఒక మెసేజ్ లాగా వస్తుంది, అవే నోటిఫికేషన్స్। సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో।